దీని మీద నేను ఆలోచన చేస్తున్న తప్పే నా మీద పోస్టులు పెట్టి కామెంట్లు పెట్టి దుష్ప్రచారం చేసే వ్యక్తులందరూ ఒక్కసారి గుండె మీద చెయ్యి ఆలోచించుకోండి రాజగోపాల్ రెడ్డి మచ్చలేని వ్యక్తి ఎప్పుడైనా తప్పు చేసిందా అధికారం కోసమో డబ్బు కోసమో నేను టిఆర్ఎస్ పోవడం లేదు చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో గెలిచి డబ్బు కోసం అధికారం కోసం పదవుల కోసం పార్టీ మారిండ్రు నేను పార్టీ మారాల్సి వస్తే భోనగిరి ప్రజలకు మునుగోడు ప్రజలకు నా అభిమానులకు నా కార్యకర్తలకు వాళ్ళందరికీ రెండు చేతులతోది నమస్కరించి చెప్పి ధర్మాన్ని కాపాడతను రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడతను అవినీతి పాలన అంతమొందిస్తను ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే వాళ్ళతోటి మాట్లాడుతాను నన్ను గెలిపించిన ప్రజలు దేవుళ్ళు నా వాళ్ళు నాకు హై కమాండ్ వాళ్ళకు చెప్పి నిర్ణయం తీసుకుంటా తప్పితే కేసీఆర్ మాట్లాడి కేసీఆర్ పేపర్లల్ల ఉసిగొల్పి కేసీఆర్ ట్రాప్ల పడి ఉప ఎన్నిక తీసుకొచ్చి అవినీతి సమ్ముతోటి గెలిచి ఆయన ప్రతిష్ట పెంచుకోవాలని చెప్పి కేసీఆర్ చెప్తున్న ప్రయత్నంలో నేను పావును కాదలుచుకోలేదు మీ అందరికి చెప్తున్నా ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా చెప్పలేదు రాజీనామా చేస్తున్నానని చెప్పి ఉప ఎన్నిక వస్తుందని చెప్పి బీజేపీ తోటి సాధ్యమైతది కేసీఆర్ ని ఓడించడము కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ వాళ్ళు గట్టిగా కొట్లాడితే మోడీ అమిత్ షా అనుకుంటే కేసీఆర్ ని బొందబెట్టొచ్చు ఇది కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది జాతీయ స్థాయిలో టిఆర్ఎస్ ని కొట్టే ఓడించే సత్తా బీజేపీకి ఉంది అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిన అది నా స్వార్థం కోసం కాదు పదవి కోసం కాదు ఎందుకంటే నేను ఎంపీగా పనిచేసిన ఎమ్మెల్సీగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన నాకేం పదవి ఆశ లేదు నేను ఒకవేళ ఏదైనా పార్టీ మారినా యుద్ధం చేసినా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తే తప్పితే 4 కోట్ల ప్రజల కోసం పనిచేస్తే నిన్నే కష్టపడితే తప్పితే స్వార్థం కోసం పనిచేసేయాల్సిన అవసరం లేదు నా జీవిత లక్ష్యమే టిఆర్ఎస్ పార్టీని ఓడించాలి రాబోయే రోజుల్లో నా లైఫ్ సగం ఇన్కంప్లీట్ ఉండొద్దంటే టిఆర్ఎస్ పార్టీని ఓడించాలి ఆ లక్ష్యంతో పనిచేస్తాను నేను ఎవరైనా ఇన్నన్న మాట్లాడుతుంటారు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు తప్పుడు పనులు చేసి స్వార్థం కోసము దొంగ పనులు లంగ పనులు చేసి జైళ్ళకు పోయొచ్చిన వాళ్ళు నీతులు చెప్తుండ్రు అంటే మేము అలాంటి వ్యక్తులము వాళ్ళ నాయకత్వంలో వాళ్ళతో నీతులు చెప్పించుకోవాలన్నా మేము నేనా మీరు ఒక్కసారి ఆలో